కలుసుకుంటున్నాం కదా, నిందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే చదువుకోవాలి కదా అందుకే గ్యాప్ వచ్చింది. మాకు ఎగ్జామ్స్ పెట్టారు అందుకే నేను యూట్యూబ్కి లీవ్ పెట్టాల్సి వచ్చింది. మరి ఈ ఖాళీగా ఉంటే ఈ ఎగ్జామ్స్ లేని టైంలో కంపల్సరిగా వీడియోస్ చేసి మీ ముందుకి వచ్చేస్తాను. అయితే ఈరోజు నాకు ఇష్టమైన స్వీట్ చేసుకోబోతున్నాను, రవ్వ లడ్డు. చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఆ రవ్వ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దానా. రవ్వ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. కరాచీ నూక, తురిమిన కొబ్బరికాయ, గోరువెచ్చని పాలు, నెయ్యి, పంచదార, యాలికల పొడి. ఓకే, కుకింగ్ స్టార్ట్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. ఆపమని చెప్పా. అందులో కొంచెం కరాచీ నూక వేసుకుందాము. తర్వాత కొంచెం తురిమిన కొబ్బరికాయని వేసుకుందాము. ఒకసారి స్టర్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాము. మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం ఇలాచీ పౌడర్ అలాగే కొంచెం షుగర్ వేసుకొని 1 మినిట్ స్టర్ చేద్దాం. ఇప్పుడు ఇందులో షుగర్ కలిసిపోయింది కదా, వెంటనే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం పాలు వేసుకుందాము. ఒకసారి స్టర్ చేసుకుందాము. కొంచెం సేపు మనం లిడ్ పెట్టుకొని కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మన రవ్వ కూల్ అయిపోయింది. ఒకసారి దీన్ని మనము స్టర్ చేద్దాము. దీన్ని మనము ఉండలు చేసుకుందాము. ఈ రవ్వతో మనం ఇలా ఉండలు చుట్టుకోవాలి. లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చూసిస్తాను. ఎలాగైనా ఇది నా ఫేవరెట్. ఈ రెసిపీ అనేది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది, చాలా స్వీట్గా ఉంటుంది. కాబట్టి నేను ఒకసారి టేస్ట్ చేసి తినేస్తాను. సూపర్. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో, ఇది చాలా హెల్దీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇంట్లోనే ఉండాలి, క్షేమంగా ఉండాలి. బాయ్.